ఓకే ఇవాళ క్లాస్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ వీటి గురించి చూద్దాం. ఓకే ఈ ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక జేఎస్ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది. సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అని నోట్ ప్యాడ్తో ఓపెన్ చేస్తుంది. ఓకే అండ్ దీన్ని డబుల్ క్లిక్ చేసి వెబ్ పేజ్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ తయారు కావడానికి కావాల్సినటువంటి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ 3 కోడ్ దీని పక్కనే ఉంచుతాను. సో ఈ వెబ్ పేజ్ ఒక సింపుల్ వెబ్ పేజ్ తయారు కావడానికి కావాల్సినటువంటి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ 3 కోడ్ ఇది. ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ 3 కోడ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోవడం లేదు, ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ హెచ్టిఎంఎల్ తెలుసు అనుకోండి, వాళ్ళ టైం కిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలనుకుంటే సపరేట్గా క్లాస్ హెచ్టిఎంఎల్ 5 ముఖ్యంగా హెచ్టిఎంఎల్ 4 కాదు హెచ్టిఎంఎల్ 5 అండ్ సిఎస్ఎస్ 3 క్లాస్ ఉన్నాయి. సో మీకు లింక్ ఇస్తాను. హెచ్టిఎంఎల్ ముందు దీనికంటే ముందుగా నేర్చుకోవాలనుకుంటే అక్కడ నేర్చుకోండి, ఎందుకంటే జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ ఈ రెండు ముఖ్యంగా ముందుగా నేర్చుకోవాలని కూడా అంతకుముందు మొట్టమొదటి క్లాస్లో చెప్పాను. రైట్ ఓకే ఇప్పుడు మొట్టమొదట జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం. మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎక్కడ జావాస్క్రిప్ట్ రాయాలనేది ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ జావాస్క్రిప్ట్ ఎటువంటి పనులు చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ద్వారా ఈ డాక్యుమెంట్ ఏదైతే కన్స్ట్రక్ట్ అయిందో ఈ లోపల ఉన్న ఎలిమెంట్లు కానీ, అంటే ఇక్కడ కేవలం నేను 3 పారాగ్రాఫ్లు మాత్రమే పెట్టాను, పారాగ్రాఫ్లు కాకుండా ఇమేజ్లు కావచ్చు, డివ్స్ కావచ్చు, అన్ఆర్డర్డ్ లిస్ట్ కావచ్చు, ఆర్డర్డ్ లిస్ట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డేటా, ఎటువంటి ట్యాగ్లైనా సరే జావాస్క్రిప్ట్ ద్వారా మనం డైనమిక్గా మ్యానిపులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్ పేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని మార్చవచ్చు, డిలీట్ చేయొచ్చు, సిఎస్ఎస్ స్టైల్ అప్లై చేయొచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ మ్యానిపులేషన్ జావాస్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు విత్ ఇన్ ది బాడీ. అలాగే జావాస్క్రిప్ట్ ద్వారా బాడీనే కాకుండా ఎంటైర్ దిస్ విండో, అంటే మనం బ్రౌజర్ అని చెప్పొచ్చు, ఈ బ్రౌజర్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు, ఎంటైర్ బ్రౌజర్ని కూడా, దీని విట్టు, హైటు, స్క్రాల్ బార్స్, ఈ బ్రౌజర్ విండో ఈ డాక్యుమెంట్ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేసింది, దాని ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ కూడా, ఈవెన్ విండోని కూడా మనం మ్యానిపులేట్ చేయొచ్చు వితిన్ ది విండో, వితిన్ ది బాడీ. బాడీలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఎంటైర్ కంటెంట్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఒక సింపుల్ వెబ్ పేజ్ మాత్రమే ఉంది, నిజానికి ఇంత సింపుల్గా ఉండదు కదా. ఉదాహరణకి ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక టెంప్లెట్ మాత్రమే, అంటే రియల్ వెబ్సైట్ ఎలా ఉంటుందని చెప్పడానికి. సో కంటెంట్ అంటే ఇలా ఉంటుంది, దీంట్లో ఇమేజ్ ఉండొచ్చు, బాక్స్ ఉండొచ్చు, యానిమేషన్స్ ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, వీడియో ఉండొచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ డేటా. రియల్ వెబ్సైట్లో ఏది ఉన్నా సరే దీన్ని మొత్తాన్ని కూడా, లింక్స్ని, బ్యాక్గ్రౌండ్స్ని, ఎనీథింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ మ్యానిపులేషన్ మీరు చేయాలి అంటే జావాస్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు. ఓకే రైట్. సో మొట్టమొదటిగా జావాస్క్రిప్ట్ ఎక్కడ రాయాలి చూడండి, ఇక్కడ హెడ్ బిగిన్ హెడ్ ఎండ్ ఉంది, దీనిలోనూ రాయొచ్చు లేదా ఇన్లైన్ రాయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ
ఇక్కడ ఒక ట్యాగ్ లో రాశాను, ఇన్లైన్ లో రాశాను. సో సేవ్ చేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే సి ఎగ్జిక్యూట్ అయింది, రైట్? కాకపోతే ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే, ఇన్లైన్ బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో వితిన్ ది హెడ్ అయినా రాయొచ్చు, లేదా వితిన్ ది బాడీ ట్యాగ్ అయినా రాయొచ్చు, బాడీలో ఎక్కడైనా రాయొచ్చు. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఈ బాడీ ట్యాగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ రాయడం వల్ల యూజ్ ఏంటంటే, జనరల్గా వెబ్ పేజ్ రెండరింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇలా లైన్ బై లైన్ ఒక్కొక్క లైను రెండర్ అవుతూ వస్తుంది. సో ఇక్కడే హెడ్లోనే జావా స్క్రిప్ట్ రాసినట్లయితే మిగతా రెస్ట్ ఆఫ్ ది పేజ్ లోడ్ కావడానికి సమ్టైమ్స్ రెండర్ బ్లాకేజ్ కావచ్చు. సో బెస్ట్ ఏంటంటే మొత్తం డాక్యుమెంట్ అంతా లోడ్ అయిన తర్వాత మాత్రమే మన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావాలి. సో ఇక్కడ ఎక్కడా కాకుండా బాడీ ఎండ్లో మనం ప్లే చేసినట్లయితే సో పైన ఉన్నటువంటి డాక్యుమెంట్ అంతా కూడా ముందుగా పేజ్లోకి లోడ్ అయిపోతుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెడ్లోనే రాయాలంటే మనం జేక్వరీలో రాయొచ్చు, ఎందుకంటే డాక్యుమెంట్ డాట్ రెడీ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ ఏంటంటే డాక్యుమెంట్ మొత్తం లోడ్ అయిన తర్వాత మాత్రమే అందులో లోపల రాసినటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు జేక్వరీ క్లాస్ కాదు కనుక దాని గురించి ప్రస్తుతానికి వదిలేద్దాం. ఇక్కడ బాడీ ఎండింగ్లో ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే జావాస్క్రిప్ట్ రాయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో ఎలా రాస్తాం జావాస్క్రిప్ట్ని? ఎలా రాస్తాం? హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ రాస్తాం. అదే సిఎస్ఎస్ అంటే స్టైల్ బిగిన్ స్టైల్ ఎండ్ అంటాం. సో మనం చెప్పడం, బ్రౌజర్కి చెప్పడం, ఇక్కడ స్క్రిప్ట్ బిగిన్ అండ్ స్క్రిప్ట్ ఎండ్. ఇలా చెప్పడం ద్వారా బ్రౌజర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, ఈ స్క్రిప్ట్ బిగిన్ స్క్రిప్ట్ ఎండ్ ఏదైతే ఉందో అందులో రాయబోయేది జావా స్క్రిప్ట్ అని చెప్పేసి బ్రౌజర్కి తెలుసు. ఎందుకంటే మనం అక్కడ డిఫైన్ చేశాం, మనం చెప్తున్నాం కాబట్టి స్క్రిప్ట్ బిగిన్ స్క్రిప్ట్ ఎండ్ అన్నంత. ఓకే, రైట్. నౌ వేరియబుల్స్. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది బిల్డింగ్ బ్లాక్స్. ఒక ప్రోగ్రామ్ మనం రాయాలంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. కొంతమంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు, ఈ డేటా టైప్స్ ఏంటి, వేరియబుల్స్ ఏమిటి. స్ట్రింగ్ డేటా టైప్ అంటే స్ట్రింగ్, నెంబర్, బూలియన్, ఆబ్జెక్ట్, సింబల్, అన్డిఫైన్, ఇవన్నీ వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ మీకు నేను చెప్పబోయే అనాలజీ, ఒక్కోసారి రియల్ టైంలో ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రియల్ టైంలో మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని కానీ మనం డే టు డే లైఫ్లో చేసేటువంటి యాక్టివిటీస్ని కానీ కంపేర్ చేస్తూ పోలుస్తూ చెప్తే మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అనేది క్లియర్గా హ్యూమన్ అంటే మనుషులు వాడే భాషని ఆధారంగా చేసుకునే డెవలప్ చేయబడింది. ఓన్లీ జావాస్క్రిప్ట్ అని కాదు, హై లెవెల్ లాంగ్వేజెస్ ఏవైనా సరే హ్యూమన్ లాంగ్వేజ్, వాళ్ళు ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు పూర్తిగా దాని మీదనే బేస్ అయి నిర్మించారు. సో అది ఎలానో నేను చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోవటం కూడా చాలా తేలిక. సో మనుషులు ఎలా మాట్లాడుకుంటారు, కంప్యూటర్ కూడా అదే స్టైల్లో అదే విధంగా మనం కమాండ్స్ ఇస్తాం. అదేంటో చూద్దాం ఇప్పుడు. నౌ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో ముందు డేటా టైప్స్ అంటే ఏందో చూద్దాం, రైట్? where num equal to 10 అంటున్నాను. ఓకే, దీనికంటే ముందు ఒక అనాలజీ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక రెసిపీ ఉంది. ఓకే, ఒక రెసిపీ తయారు కావాలి అంటే దాంట్లో కేవలం ఉప్పు పులుపు ఉంటే సరిపోదు, దానికి కావాల్సినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే క్యారెట్, ఉల్లిపాయ, తర్వాత సమ్ క్రీమ్, ఉప్పు, కారం, సమ్ మసాలాలు, ఇవన్నీ ఉంటేనే ఒక రెసిపీ తయారవుతుంది. ఓకే, ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా టైప్. అందులో కనిపిస్తున్న ఆకు ఒక డేటా టైప్, క్యారెట్ ఒక టైప్, సమ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు ఒక టైప్, కారం ఒక టైప్,
ఇవన్నీ సమపాళంలో కలిపితేనే ఒక రెసిపీ తయారవుతుంది. ఓకే, అలాగే ఈ రెసిపీ చేసేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా అన్ని పదార్థాలను కలిపితే రెసిపీ తయారవదు. ముందుగా నూనెని బాయిల్ చేసి ఆ తర్వాత దాంట్లో కావాల్సింది వేసి అలా క్రమ పద్ధతిలో కలుపుకుంటూ పోతే ఒక డెలిషియస్ రెసిపీ తయారవుతుంది. ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి రెసిపీ కావాలి అంటే ఒకే ఒక ఇంగ్రీడియంట్ తోటి, ఒకే ఒక డేటా తోటి, లేదా ఒకే ఒక పదార్థంతో కాదు, అనేక పదార్థాలు కావాలి, రకరకాల డిఫరెంట్ పదార్థాలు కావాలి. అవే డిఫరెంట్ డేటా టైప్స్. ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలంటే దానికి కావాల్సినవి, దానికి నెంబర్లు అవసరం అవుతాయి, స్ట్రింగ్స్ అవసరం అవుతాయి, అలాగే బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అవసరం అవుతాయి, ఆబ్జెక్ట్లు అవసరం అవుతాయి, సింబల్స్ అవసరం అవుతాయి. ఓకే, సో డిఫరెంట్ ఆబ్జెక్ట్లు కలిస్తేనే ఒక ప్రోగ్రామ్. అలాగే డిఫరెంట్ కంటెంట్లు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కలిస్తేనే ఒక రెసిపీ. ఈ రెసిపీ తయారవడానికి కూడా ఇష్టం వచ్చినట్లు పద్ధతి లేకుండా ఏది ముందయ్యాలో ఏది తర్వాత అయ్యాలో తెలియకుండా చేస్తే రెసిపీ తయారవదు. దాన్ని ఎలా చేయాలో అలా చేస్తేనే రెసిపీ తయారవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా అంతే, ఎప్పుడు ఇది ఎలా చేయాలో చేస్తేనే ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు డేటా టైప్స్ అంటే మనకి ప్రోగ్రామ్లో వాడేది నెంబర్లు వాడతాం, స్ట్రింగ్స్ వాడతాం, ఆబ్జెక్ట్లు వాడతాం, అండ్ బులియన్ వాల్యూస్ వాడతాం, సింబల్స్ వాడతాం, అన్డిఫైన్డ్ వాడతాం. ఇది ఒక్కొక్కటిగా అసలు డేటా టైప్ ఏంటి అంటే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎందుకు ఇవన్నీ ఎందుకు అని మొట్టమొదటి ఒక 10 డేస్ క్లాస్ అవగానే ఏదైనా జావాస్క్రిప్టే కాదు ఏ ప్రోగ్రామింగ్ క్లాస్కి వచ్చిన వాళ్ళైనా సరే ముందు వేరియబుల్స్, డేటా టైప్స్, తర్వాత ఇఫ్ కండిషన్స్ చెప్పినప్పుడు కొంచెం ఇదంతా ఎందుకు, మొట్టమొదటి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే ఎందుకు సార్ ఇదంతా అర్థం కాదు. సో దానికి సమాధానమే ఇది. సో డేటా టైప్స్ అంటే డిఫరెంట్, ఒక ప్రోగ్రామ్ తయారు కావడానికి వివిధ రకాల డేటాలు మనకు అవసరం అవుతుంది. ఒక రెసిపీ తయారు కావాలంటే వివిధ రకాల ఐటమ్స్ మనకు అవసరం అవుతాయి. సో మక్కీకి మక్కి అనాలజీ కాకపోయినా మీకు అర్థం కావడం కోసం అంటే రిలేటివ్గా ఉన్నటువంటి కంటెంట్ని తీసుకొని చెప్తే ఈజీగా అర్థం అవుతుంది కనుక ఇటువంటి అనాలజీతో చెప్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం వేరియబుల్స్ చూడబోతున్నాం కాబట్టి నిజానికి డామ్ ఆబ్జెక్ట్ని మనం ఏమి మ్యానిపులేట్ చేయబోటలేదు, అంటే ఇందులో ఉన్న కంటెంట్ని ఏం మార్చబోటలేదు. మీరు ఈ వేరియబుల్స్, డేటా టైప్స్ ఇవన్నీ చూసిన తర్వాత మన డాక్యుమెంట్లో ఉన్నటువంటి కంటెంట్ని జావాస్క్రిప్ట్ ద్వారా ఎలా మార్చవచ్చో చూడవచ్చు. సో అప్పటి వరకు మనకి ఇందులో ఉన్నటువంటి పారాగ్రాఫ్లతో కానీ ఇమేజ్లతో కానీ వీటితోటి వేటితోటి డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఎటువంటి డేటాతోటి మనం ఇంటరాక్ట్ కాబోవటం లేదు ఇప్పుడు. ఓకే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇందులో ఉన్న వెబ్ పేజ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని జావాస్క్రిప్ట్ ద్వారా ఎలా మార్చాలో చూస్తాం. సో అంతవరకు ఇప్పుడున్నటువంటి పారాగ్రాఫ్లు ఇవే మనకు అవసరం లేదు కనుక ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నాం. సో స్టైల్ కూడా అవసరం లేదు. సేవ్ అంటే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే క్లీన్ ప్లేట్, ఇందులో ఏం లేదు, అసలు కంటెంట్ ఏం పెట్టట్లేదు. ఎందుకంటే కంటెంట్ని మనం మార్చబోవట్లేదు జావాస్క్రిప్ట్. ఒక వెబ్ పేజ్లో జావాస్క్రిప్ట్ ఎక్కడ రాస్తాం అనేది చూడటం కోసమే ఈ జావాస్క్రిప్ట్ అంటే ఈ ఫైల్లో పెట్టాను, కానీ మిగతా కంటెంట్ అయితే ఏం లేదు. రైట్, బాగుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటి క్లాస్లో చెప్పినట్టుగా ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఇప్పుడు రాస్తున్న జావాస్క్రిప్ట్ అంతా కూడా మనం వెబ్ పేజ్లోనే రాస్తున్నాం. దీన్ని రెండర్ చేసేది ఎవరు అంటే ఇదిగో ఈ బ్రౌజర్, క్రోమ్ అనే బ్రౌజర్ మనం ఇక్కడ రాస్తాం, రాసింది రాసినట్టుగా ఇక్కడ రెండర్ చేసి చూపిస్తుంది. అది HTML అయినా జావాస్క్రిప్ట్ అయినా మరేదైనా సరే మనం ఇక్కడ కోడ్ రాస్తే ఆ కోడ్ని ఇంటర్ప్రెట్ చేసి చూపించేది బ్రౌజర్. అంటే బ్రౌజర్ అంటే ప్రస్తుతానికి నేను వాడుతున్న బ్రౌజర్ క్రోమ్. మీరు ఫైర్ ఫాక్స్ వాడవచ్చు లేదా ఒపెరా వాడవచ్చు, మీ ఇష్టం, ఏదైనా బ్రౌజరే. సో ఇప్పుడు మనం రాసే కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేసేది బ్రౌజర్. ముఖ్యంగా ఇప్పుడు నేను క్రోమ్ వాడుతున్నాను కాబట్టి ఈ క్రోమ్లో ఉన్నటువంటి V8 ఇంజన్, మనం రాసే కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేది ఇంటర్ప్రెట్ చేసేది V8 ఇంజన్. సో చెప్పొచ్చేది ఏంటంటే మొట్టమొదటి ఫస్ట్ క్లాస్లో చెప్పాను,
మన కోడ్ అంతా కూడా ఇప్పుడు నేర్చుకునేటప్పుడు జావాస్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసేది బ్రౌజరే. బట్ రేపు పొద్దున నోడ్కు వెళ్ళారనుకోండి, నోడ్లో మీరు జావాస్క్రిప్ట్ రాస్తే ఇక్కడ బ్రౌజర్ ఉండదు. ఇక్కడ ప్రస్తుతం అయితే మనం బ్రౌజర్ లేకుండా జావాస్క్రిప్ట్ నేర్చుకోలేము, కంపల్సరీ బ్రౌజర్ ఉండాలి. బ్రౌజరే మనం రాసింది రాసినట్టు ఇంటర్ప్రెట్ చేసి చూపించేది. బట్ రేపు పొద్దున మీకు అసలు బ్రౌజర్ ఉండదు అక్కడ, అక్కడ ఉండేది కేవలం సర్వర్ ఉంటుంది. మీరు రాసే జావాస్క్రిప్ట్ కోడ్ అంతా కూడా సర్వర్ రన్ చేస్తుంది, ఎందుకంటే సేమ్ V8 ఇంజిన్ ఇంప్లిమెంట్ చేసి V8 ఇంజిన్ని C++ ప్రోగ్రామ్ ద్వారా సేమ్ V8 ఇంజిన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఈ బ్రౌజర్లో ఏ ఇంజిన్ అయితే మీరు రాసే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో ఈ బ్రౌజర్ లేకుండానే రేపు సర్వర్లో రాస్తారు. అంటే ఇది మనం ఇప్పుడు రాసేదంతా కూడా బ్రౌజర్ ఎన్విరాన్మెంట్, రేపు రాయబోయేదంతా కూడా సర్వర్ ఎన్విరాన్మెంట్. రేపు బ్రౌజర్ ఉండదు అక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఫస్ట్ క్లాస్లో చెప్తాను, ఇక్కడ జావాస్క్రిప్ట్ నేర్చుకోగలిగితేనే ఇది పూర్తిగా వస్తేనే మీరు నోడ్ వర్క్ కానీ యాంగులర్ వీటి వరకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే అక్కడ రాసేది ప్యూర్గా రాసేది మొత్తం జావాస్క్రిప్ట్. సంభవ్ సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ రాసేది రాయబోయేదంతా కూడా జావాస్క్రిప్టే. నౌ వీఆర్ రైటింగ్ ఇన్ ఏ బ్రౌజర్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే బ్రౌజరే ఇంటర్ప్రెట్ చేస్తుంది, బ్రౌజరే మనం రాసింది రాసినట్టుగా చూపిస్తుంది. రేపు పొద్దున బ్రౌజర్ అవసరం లేదు నోడ్ వరకు వెళ్తే. ఓకేనా? రైట్, ఇది ఇంపార్టెంట్. రైట్, సో వేరియబుల్స్ ఇక్కడ చూడండి, వేరియబుల్ని వేర్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తాం. దీనికంటే ముందు ఒక అనాలజీ చెప్తాను మీకు, ఎందుకు వేరియబుల్స్ ఎందుకు అంటే, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ప్రతి ప్రోగ్రామ్ కూడా హ్యూమన్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో, ఒకళ్ళతోటి ఒకరు ఎలా మాట్లాడుకుంటారు, అటువంటి ఎన్విరాన్మెంట్లోనే ఆ విధంగానే తయారు చేయబడిందని చెప్తాను. సో ఉదాహరణకి ఇప్పుడు డే టు డే లైఫ్లో పేర్లు లేని వ్యక్తులు కానీ ఆబ్జెక్ట్లు కానీ ఉండవు. ఉదాహరణకి మనుషులందరూ తీసుకుంటే ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది కదా, పేరు లేకుండా ఇంటరాక్ట్ అవ్వడం కష్టం. వస్తువులకు కూడా పేరు ఉంటుంది, చైరు, కారు, కారుకి మళ్ళీ సపరేట్ కంపెనీ పేరు లేదా దాని మోడల్ పేరు, ఇలా పేరు లేకుండా ఉండడం అనేది ఉండదు. సో అది ఉంటేనే ఇంటరాక్ట్ కాగలుగుతాం. ఇక్కడ కూడా ప్రతి ఆబ్జెక్ట్కి లేదా ప్రతి డేటా టైప్కి లేదా ప్రతి విషయానికి ఒక పేరు ఉంటే దాన్ని రిప్రజెంటేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మూడు భాగాలుగా తీసుకుంటే, వేరియబుల్ని మూడు భాగాలుగా తీసుకుంటే దీన్ని కీవర్డ్ అంటారు. ఆ కీవర్డ్ అంటే ఏమిటి అనేది తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే నేను చెప్పిన వరకు ఆలోచించండి, అంతవరకే దృష్టి పెట్టండి. సో ఈ కీవర్డ్, ఇప్పుడు ఈ కీవర్డ్ని కూడా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వేర్కి బదులుగా లెట్. సో వేర్కి లెట్కి తేడా ఉన్న ఏమిటి తేడా అనేది సవర్ చూద్దాం. ప్రస్తుతానికి నేను వేరే వాడతాను. సో వేర్ అనేది ఒక కీవర్డ్, వేరియబుల్ అని. ఇది ఎవరికి చెప్తున్నాం? బ్రౌజర్కు చెప్తున్నాం, మనకి మనం చెప్పుకోవడం లేదు. ఇది ఒక వేరియబుల్ అని మనం చెప్తున్నాం, ఎవరికి? బ్రౌజర్కి చెప్తున్నాం. సో ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు దానికి ఒక పేరు ఉండాలి. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఏబీసీ పెట్టుకుంటారా పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. బట్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ పేరు పెట్టడానికి నేమింగ్ కన్వెన్షన్స్, అదేంటో తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి నేను NUM అంటున్నాను, అంటే నంబర్ అని. తర్వాత పార్ట్ ఏంటంటే ఈ అసైన్మెంట్ వాల్యూ, దీన్ని అసైన్మెంట్ అసైన్ చేయటం అంటారు. ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ నమ్ అనే పేరులోకి ప్రస్తుతం పేరు అంటున్నాను, అంటే మక్కి మక్కి అనాలజీ కాదు, అది మీకు అర్థం కావటం కోసం. సో నమ్ అనే ఒక పేరులోకి 10 అనే విలువను పంపిస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది అంటే దీంట్లో ఎంత ఉంది అన్నా లేదా దేనికి సమానం అన్నా ఈ నమ్ విలువ ఎంత అన్నా మూడు ఒకటే ఇక్కడ. ఓకే, దీనిలోకి 10ని పంపి ఈజ్ ఈక్వల్ టు అనడం ద్వారా అసైన్ చేస్తున్నాను ఇక్కడ, దీని ఆపరేటర్ అంటారు. ఓకే, ఒక విలువని దాంట్లోకి అసైన్ చేస్తున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే చూడండి, ఇది డేటా టైప్ ఏంటంటే నంబర్ డేటా టైప్. అలాగే ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, వేర్ నేమ్ అంటాను ఈక్వల్ టు వెంకటేష్ సంథింగ్ మీ ఇష్టం. ఇదొక డేటా టైప్, ఇదొక డేటా టైప్. వై, ఎందుకు అదొక డేటా టైప్ ఇదొక డేటా టైప్ అంటే రెండింటి ఆపరేషన్స్ వేరు, మిగతా అన్ని సేమ్. ఇక్కడ స్ట్రింగ్ అంటే అక్షరాలు ఉంటాయి, దానికి కూడా సింగిల్ కోట్ కానీ ఉండొచ్చు, డబుల్ కోట్ కానీ ఉండొచ్చు. సింగిల్ కోట్ బిగిన్ అయితే సింగిల్ కోట్తోనే ఎండ్ చేయాలి.
ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్. ఇంతకుముందు రెసిపీలో చెప్పాను కదా, ఒక మంచి రెసిపీ తయారు కావాలంటే డిఫరెంట్ ఇవి కావాలని. ఇవి కూడా అంతే, రెండు డేటా టైప్స్ అంటే రెండు వివిధ రకాల డేటా టైప్లు. ఉదాహరణకి ఈ ఆపరేషన్స్ లేదు. ఉదాహరణకి 10 అన్నా, 100 అన్నా, 1 అన్నా, 2 అన్నా, 3 అన్నా, అన్ని నెంబర్లే. వాటితో జరిగే ఆపరేషన్స్ లేదు. ఉదాహరణకి 10 × 20 ఇక్కడ రాస్తాను, మీకు అర్థం కావాలి. 10 × 20 దీనికి ఒక మీనింగ్ ఉంది, అర్థం కూడా ఉంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అది 10 × 20 అంటే. బట్ వెరాజ్ శ్రీనివాస్ ఇంటూ వెంకటేష్ మీనింగ్ లెస్, ఆపరేషన్ జరగదు అక్కడ, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే స్ట్రింగ్ని మల్టిప్లై ఎట్లా చేస్తాం, నెంబర్స్ అంటే మల్టిప్లై చేయొచ్చు లేదా యాడ్ చేయొచ్చు, సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. దీని మీద చేసే వర్డ్స్ అన్నీ కూడా డిఫరెంట్, నెంబర్ల మీద జరిగేవి అవి ఎగ్జిక్యూట్ చేసేవి, ఐ మీన్ నెంబర్స్తో చేసే ఆపరేషన్స్ అన్నీ డిఫరెంట్. దాన్ని మల్టిప్లై చేయొచ్చు, బట్ శ్రీనివాస్ ఇంటూ వెంకటేష్ మల్టిప్లై చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇది డిఫరెంట్ డేటా టైప్, స్ట్రింగ్స్ని మల్టిప్లై చేయడానికో లేకపోతే యాడ్ చేయడానికో కుదరదు. అది కంకాడ్ చేయొచ్చు, అది వేరే విషయం, నేను తర్వాత చెప్తాను. సో ఒక్కొక్క డేటా టైప్కు ఒక్కొక్క విధమైనటువంటి ఆపరేషన్స్ ఉంటాయి, ఓకే. అందుకే అవి డిఫరెంట్ డేటా టైప్స్ అనేది, నెంబర్ అనేది ఒక డిఫరెంట్ డేటా టైప్ అండ్ స్ట్రింగ్ అనేది ఒక డిఫరెంట్ డేటా టైప్. గాట్ ది పాయింట్? ఓకే, ఎందుకు డిఫరెంట్ డేటా టైప్స్ అంటే చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి ప్రోగ్రామ్లో మనకి, స్ట్రింగ్స్ ఉంటాయి, మిగతా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే డేటా టైప్స్ అన్నీ ఉంటాయి. ముందు వేరియబుల్ గురించి మాట్లాడుతుంది. వేరియబుల్ అన్నప్పుడు డెఫినెట్గా దాంట్లోనే డేటా టైప్ అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అందుకే వేరియబుల్ని డేటా టైప్ రెండు కలిపి చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది ఒక వేరియబుల్, నమ్ అనేది వేరియబుల్, నేమ్ అనేది వేరియబుల్. ఈ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇలా ఇచ్చామనుకోండి, ఓకే వర్క్ అవుతుంది. ఇది ఒక పేరే, దీనికి కూడా ఇష్టం పేరు ఇచ్చామనుకోండి వర్క్ అవుతుంది, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే రేపు ప్రోగ్రామ్ రాసేటప్పుడు అది హెచ్టిఎంఎల్ కోడ్లో, హెచ్టిఎంఎల్ కోడ్కి ఇచ్చే ఐడి లేదా క్లాస్, ఇటువంటి అట్రిబ్యూట్స్ అయినా ఇక్కడ వేరియబుల్స్ అయినా మీనింగ్ఫుల్గా ఉంటే అర్థవంతంగా ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే, ఇష్టం వచ్చిన పేరు పెట్టకుండా రైట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నమ్మంటున్నాను, ఇక్కడ నేమ్ అంటున్నాను, రైట్. సో దీనిలో నిజంగా నమ్ అనే వేరియబుల్లో 10 ఉందా, అలాగే నేమ్ అనే వేరియబుల్లో వెంకటేష్ అనే విలువ ఉందా చూద్దాం. సో చూడాలి అంటే వివిధ రకాలుగా చూడొచ్చు మనం. ఇప్పుడు ఇది సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మన బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ చెప్పడం లేదు ఎక్కడ ప్రింట్ చేయమని చెప్పట్లేదు అని. ఓకే, నమ్లో 10 ఉంది, నేమ్లో వెంకటేష్ ఉంది, బట్ దాన్ని ఎక్కడ ప్రింట్ చేయమని చెప్పట్లేదు. సో ప్రస్తుతానికి ఈజీగా ఉండే మాత్రం ఏంటంటే అలర్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఫంక్షన్ అనటం కంటే విండో ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ అనటం కరెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఈ తర్వాత చెప్తాను. ఓకే, అలర్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం నిజంగా దాంట్లో ఆ వేరియబుల్లో 10 ఉందా అని చూడబోతున్నాం, NUM అంటున్నాను. ఓకే, సో ఈ అలర్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నమ్ వాల్యూ ఎంతో అది చెప్పబోతుంది. సో సేవ్ చేసి రీలోడ్ అంటాను. ఎలర్ట్ బాక్స్లో చెప్తుంది నమ్ అనే దాంట్లో 10 అనే వాల్యూ ఉంటుంది. మీరు మూడు విధాలుగా ఆలోచించవచ్చు, నమ్ అనే వేరియబుల్లో 10 ఉందని చెప్పొచ్చు ఒక విధంగా, నమ్ అంటేనే 10 అని చెప్పొచ్చు ఒక విధంగా. అండ్ డేటా టైప్ నమ్ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ అంటే నెంబర్ డేటా టైప్. డేటా టైప్ వేరు, వేరియబుల్ వేరు. ఆ వేరియబుల్లో ఒక వాల్యూ వెళ్ళింది, ఆ వాల్యూ ఏ డేటా టైప్? నెంబర్ డేటా టైప్. ఓకే, అలాగే నేమ్లో ఏముంది? సో అలర్ట్లో అడుగుదాం, NAME నేమ్, సేమ్ రీలోడ్ ది పేజ్ వెంకటేష్, క్లియర్. అండ్ మనకు ఇంకొక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది, అది డేటా ఏ డేటా టైప్ అని చెప్పడానికి కూడా మనకు ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంది. అదేంటంటే టైప్ ఆఫ్, ఇది ఒక ఫంక్షన్. ఇది
ఒకవేళ మనకు తెలియనట్లయితే ఏదైనా సందర్భంలో డేటా టైప్ ఏమిటి అది అనేది మనకి ఇక్కడ ప్రోగ్రామ్ లో మనకి డౌట్ వస్తే ఈ ఫంక్షన్ ద్వారా అది డేటా టైప్ ఏంటో కనుక్కోవచ్చు. సో నమ్ అనేది ఇది ఏ డేటా టైప్ మనకు తెలుసు ఆల్రెడీ, మనం ఇచ్చింది మనకు కాబట్టి టెన్ అని ఇచ్చాం కాబట్టి నెంబర్ డేటా టైప్. అలాగే నేమ్ అని అన్నాం కనుక నేమ్ లో వెంకటేష్ అనేది ఒక స్ట్రింగ్ ఇచ్చాం కనుక మనకు తెలుసు అది స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పి. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సందర్భంలో మనకి ఏదైనా వాల్యూ రిటర్న్ అవుతుంది, మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ వాడుకునేటప్పుడు మెథడ్స్ వాడుకునేటప్పుడు అవి సమ్ డేటాను రిటర్న్ చేస్తాయి. సారీ, ఆ రిటర్న్ చేసిన డేటా టైప్ ఆఫ్ ఏంటి అది మనకు తెలిస్తేనే ఫర్దర్ ప్రోగ్రామ్ రాయగలం. లేకపోతే అది ఒక డేటా టైప్ అయి ఉండి మనం రాసే ప్రోగ్రాము డిఫరెంట్గా ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అటువంటి సందర్భంలో అసలు అది డేటా టైప్ ఏంటని కనుక్కోవడానికి అనుకున్నటువంటి ఫంక్షన్ ఏంటంటే టైప్ ఆఫ్ నెంబర్, టైప్ ఆఫ్ సారీ, ఈ టైప్ ఆఫ్లో వేరియబుల్ ఏ వేరియబుల్ ఇచ్చినా ఆ వేరియబుల్లో ఉన్నటువంటి డేటా ఏ టైప్ అయిన ఎటువంటి డేటా టైప్ అనేది ఇది చెప్తుంది. సో ఇప్పుడు టైప్ ఆఫ్ నమ్ అంటున్నాం, నమ్ అంటున్నాం. ఓకే, ఏమి జరగదు ఇప్పుడు, ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేస్తే, సేవ్ అని రీలోడ్ చేస్తే బ్రౌజర్ ఏం చెప్పదు ఇక్కడ ఈ అలర్ట్ ఉంది కదా, ఈ అలర్ట్ ఉంది సబ్జెక్ట్ కామెంట్ చేస్తున్నాను. కామెంట్ అంటే HTML కామెంట్స్ ఉంటాయి, CSS కామెంట్స్ ఉంటాయి, అండ్ జావాస్క్రిప్ట్ కామెంట్ ఉంటుంది. ఈ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఏదైనా కమాండ్కి ముందు, ఏదైనా లైన్కి ముందు డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఆ లైన్ అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, దాన్ని కామెంట్ అంటారు. సింగిల్ లైన్ కామెంట్ అంటారు, మల్టీ లైన్ కామెంట్ అని ఇంకోటి. ఉదాహరణకి ఫార్వర్డ్ స్లాష్ కార్ ఎంతవరకు వద్దు అనుకుంటున్నామో అంతవరకు, స్టార్ ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇది మల్టీ లైన్ కామెంట్ అంటారు. ఇది బిగిన్ అయిన దగ్గర నుండి ఫార్వర్డ్ స్లాష్ స్టార్ దగ్గర నుంచి స్టార్ ఫార్వర్డ్ స్లాష్ వరకు ఈ మధ్యలో ఎన్ని లైన్ల కోడ్ ఉన్నా, ఎంత కోడ్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో దీన్ని కామెంట్ అంటారు. సో ప్రస్తుతానికి నేను సింగిల్ లైన్ కామెంట్ పెడుతున్నాను. ఇక్కడ ఎలర్ట్ ఏదైతే ఉందో ఎలర్ట్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఏమీ జరగదు, ఎందుకంటే టైప్ ఆఫ్ అనే ఫంక్షను లేదా మెథడు సారీ ఇది ఏ డేటా టైప్ అని రిటర్న్ చేస్తుంది, కానీ రిటర్న్ చేసింది ప్రింట్ చేయమని మనం చెప్పట్లేదు. అక్కడ మనం ప్రింట్ చేయమని చెప్తేనే డాక్యుమెంట్ డాట్ రైట్ అని కానీ ఎలర్ట్ అని కానీ మరో విధంగా కానీ ఈ డాక్యుమెంట్లో ప్రింట్ చేయమని చెప్పట్లేదు కాబట్టి అది ఎక్కడ మనకు కనిపించట్లేదు. సో ప్రింట్ చేయమని బయటికి కనపడాలి అంటే మనకి ఒకనొక మార్గం ఆల్రెడీ నేను చెప్పినట్టుగా అలర్ట్. ఓకే, సో దీన్ని కట్ చేసి ఇది చెప్తుంది, ఆ చెప్పిన దాన్ని అలర్ట్ అనే ఫంక్షన్ మనకి బయటకు చూపిస్తుంది. సేవ్ అండ్ రీలోడ్. ఇప్పుడు చూడండి, ఆ నమ్ అనే వేరియబుల్లో ఉన్నటువంటి డేటా టైప్ ఏమిటంటే నంబర్ అని చెప్తుంది. అలాగే నమ్ కాకుండా నేమ్ అంటాను, NaME నేమ్. సేవ్ అండ్ రీలోడ్ స్ట్రింగ్. సో ఈ టైప్ ఆఫ్ ఎక్కడ పనికి వస్తుంది అంటే ప్రస్తుతానికి తీసేస్తున్నాను. ఈ ఫంక్షన్స్ అలర్ట్ మెథడ్స్ ఫంక్షన్స్ అంటే కంగారు పడద్దు. సో అది ప్రస్తుతం వేరియబుల్సే, వేరియబుల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి వేరియబుల్స్ గురించి ఆలోచించండి. ప్రింట్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా కొన్ని ఫంక్షన్స్ వాడుకుంటున్నాను, వాటి గురించి మర్చిపోండి. ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ నంబర్స్ అండ్ డేటా టైప్స్. క్లియర్? రైట్. కామెంట్ ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ ఉన్నది బులియన్ డేటా టైప్. వేర్ బూ లేదా మీ పేరు ఏదైనా పెట్టుకోండి, లేకపోతే ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ క్యామల్ కేసు ఎందుకు పెడుతున్నా అంటే నేను చెప్తాను, నేమింగ్ కన్వెన్షన్స్ అని చెప్పాను కదా. ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోకూడదు, ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు, దానికి కొన్ని పద్ధతులు రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. దాంట్లో ఒకటే ఈ నేమింగ్ కన్వెన్షన్, అందుకే అప్ అండ్ డౌన్ కనిపిస్తుంది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టీఆర్ ట్రూ అంటారు. బూలియన్ వాల్యూ అంటే రెండే ఉంటాయి అందులో, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఇది ఒక డేటా టైప్, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత చూద్దాం. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆ రెసిపీలో, ఒక రెసిపీ తయారు చేసినప్పుడు అది
ఒక ప్రోగ్రామ్ తయారు చేసేటప్పుడు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది ఒక డేటా టైప్. దెన్ ఇప్పుడు అది దాంట్లో ఏమి చూడాలి అంటే సింపుల్, దీన్ని కాపీ చేసి మళ్ళీ మళ్ళీ టైప్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే కాపీ చేసి సేవ్ అండ్ రిమూవ్ సి ట్రూ ఉంది. అలాగే ఫాల్స్ కూడా ఉండొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ ఎఫ్ఏఎన్ హెచ్ఈ ఫాల్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత విషయం. ఇది ఒక డేటా టైప్, నెంబర్ డేటా టైప్ లాగా, స్ట్రింగ్ డేటా టైప్ లాగా ఇది ఒక డేటా టైప్. ఓకే, నెక్స్ట్ ఉన్నది ఆబ్జెక్ట్ వేర్ ఓబిజీ ఈక్వల్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఇది తెలియకపోయినా ఆబ్జెక్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ విషయం. ఆబ్జెక్ట్ మెథడ్ ప్రాపర్టీస్ ఇవి ఆబ్జెక్ట్ మీరు ఓప్స్ కాన్సెప్ట్ మీద ఉంటారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దానిలో ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది ఇంపార్టెంట్ డేటా టైప్. నిజానికి చెప్పాలంటే జావాస్క్రిప్ట్లో ప్రతిదీ ఆబ్జెక్టే, ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్. సో అసలు ఆబ్జెక్ట్ అంటే ఏమిటి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఈ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ న్యూ ఏంటి, ఆ బ్రాకెట్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఒక డేటా టైప్, ఆబ్జెక్ట్ అనేది ఒక డేటా టైప్. వేర్ సింగ్ ఇది ఒక డేటా టైప్ అండ్ వేర్ ఏ అని చెప్పేసి వదిలేశాను. సో ఈ రెండింటిని కొంచెం డిఫరెంట్గా తర్వాత చూద్దాం రెండింటిని. ఓకే, సింబల్ అనేది ఎక్మాస్ స్క్రిప్ట్ అంటే లేటెస్ట్ జావాస్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంట్రడ్యూస్ కాబడినటువంటి ఆబ్జెక్ట్ అది. సో ఈ రెండు డేటా టైప్ని తర్వాత క్లియర్గా మనం చూస్తాం కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇది కొత్తది అండ్ ఆబ్జెక్ట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. సో కట్ చేసి ఇక్కడెక్కడ పెట్టినాను. సో అవి కూడా డేటా టైప్స్, డిఫరెంట్ డేటా టైప్స్, బట్ ప్రస్తుతం వాటిని మనం ముట్టుకోబోతున్నాము. ఓకే, తర్వాత వేర్ సంథింగ్ ఈక్వల్ టు నల్ ఇది ఒక డేటా టైప్. నంబర్స్ అనేది ఒక డేటా టైపు, స్ట్రింగ్స్ అనేది ఒక డేటా టైపు, బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇది ఒక డేటా టైపు, నల్ అనేది ఒక డేటా టైప్. ఇవి రెండు తర్వాత చూద్దాం, ఆబ్జెక్ట్ కానీ సింబల్ కానీ తర్వాత చూద్దాం. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది కొంచెం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయాల్సింది కనుక తర్వాత చూద్దాం. బట్ స్టిల్ ఇది ఒక డేటా టైప్ అది గుర్తుపెట్టుకోండి. అంతే, డేటా టైప్ ఎన్ని రకాల డేటా టైప్స్ ఉన్నాయని చెప్పడం వరకే ఇక్కడ నేను చెప్తున్నాను. వాటిని ఎట్లా వాడుకోవాలి, అట్లా అవి ఏమిటి అనేది మనం ఇన్ కోర్స్ ఆఫ్ మనం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ కాకుండా, డివియేట్ కాకుండా ఉండడం కోసం కొంచెం కాంప్లికేటెడ్ అయినటువంటి ఆబ్జెక్ట్ టైప్ని, డేటా టైప్స్ని కొంచెం పక్కకు పెడుతున్నాను. దట్స్ ఇట్. ఓకే, ఇంతవరకు ఓకే. సో ఈ అన్డిఫైన్డ్ అనేది కూడా ఇది చెప్పాలంటే అన్డిఫైన్డ్, వాట్ ఈస్ అన్డిఫైన్డ్ అన్ఫైన్డ్ ఇది కూడా ఒక వేరియబుల్ డేటా టైప్. సో అన్డిఫైన్డ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంతవరకు మీరు డౌట్ లేదనుకుంటున్నాను, నల్ అనేది ఒక డేటా టైప్, అది ఎలా ఉపయోగపడుతుంది ఎక్కడ ఉపయోగపడుతుంది అని తర్వాత చూద్దాం. అదొక డేటా టైప్ అంటే. అలాగే నెంబర్ డేటా టైప్, నెంబర్లు తెలుసు మీకు, అటువంటి ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయో తెలుసు, స్ట్రింగ్ తెలుసు, బూలియన్ తెలుసు. ఇక మిగిలింది ఈ ఒక అన్డిఫైన్డ్ అంటే ఏంటి ఇది చూడాలి. అలాగే ఈ పేర్లు మనకి మీనింగ్ఫుల్ నేమ్స్ ఇచ్చుకోవాలని చెప్పాను. సో ఎటువంటి దీనికి నేమింగ్ కన్వెన్షన్స్ అంటారు, అంటే అది కంపల్సరిగా పాటించాల్సిందే. ఎప్పుడూ కూడా వేరియబుల్స్కి మధ్యలో స్పేస్ ఉండకూడదు, అంటే మై నమ్ బర్
స్పేస్ ఉండకూడదు. ఓకే, ఈ స్పేస్ స్థానంలో అండర్ స్కోర్ ఉండొచ్చు లేదా డాష్ ఉండొచ్చు. అలాగే మొట్టమొదటి ఎప్పుడు కూడా నెంబర్తో బిగిన్ కాకూడదు, బట్ అండర్ స్కోర్తో బిగిన్ అవ్వచ్చు. అలాగే డాలర్ సైన్తో బిగిన్ అవ్వచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎక్కువ మంది వాడేది, ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్లో చూడబో జావాస్క్రిప్ట్లో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనం వెళ్ళగా వెళ్ళగా జావాస్క్రిప్ట్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కానీ బిల్ట్ ఇన్ ప్రాపర్టీస్ కానీ అన్ని క్యామెల్ కేసింగ్లోనే ఉంటాయి. అంటే ఉదాహరణకి క్యామెల్ కేసింగ్ అంటే మీనింగ్ఫుల్గా ఉండాలి, అదే మొట్టమొదటిది. నేను ఎలా పెట్టకూడదో చెప్పాను, ఏ ఉండాలో చెప్పాను. ఓకే, సో బెస్ట్ ప్రాక్టీస్. అలాగే జావాస్క్రిప్ట్లో ఇట్సెల్ఫ్ జావాస్క్రిప్ట్లో ప్రాపర్టీస్కి మెథడ్స్కి వాడేదన్నిటి కూడా క్యామెల్ కేసింగ్. అదేంటంటే ఇప్పుడు కొన్ని పదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మై ఇంట్రెస్ట్ రేట్ 10, ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాము, ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాం, దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ రేట్లోకి 10 పంపిస్తున్నాము. ఓకే, ఆ 10 పంపించే ఇంట్రెస్ట్ రేట్ కనుక దానికి అర్థవంతమైన పేరు పెట్టాం. ఏమని పెట్టాం? మై ఇంట్రెస్ట్ రేట్ అని పెట్టాం. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు, సో గ్యాప్స్ కుదరదు, డాష్లు అంటే హైఫన్లు ఇచ్చుకోవచ్చు లేదా అండర్ స్కోర్లు ఇచ్చుకోవచ్చు, తప్పేం కాదు. నేమింగ్ కన్వెన్షన్స్ ప్రకారం మధ్యలో స్పేస్ ఉండకూడదు, మధ్యలో స్పేస్ ఉండదు, అండర్ స్కోర్ ఇచ్చుకోండి లేదా ఇలా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. బట్ బెటర్ ఏంటంటే ఎక్కువ మంది వాడేది క్యామెల్ కేసింగ్. క్యామెల్ కేసింగ్ అంటే ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. మై ఇంట్రెస్ట్ రేట్, 3 పదాలు ఉన్నాయి కదా. మొట్టమొదట పదాన్ని వదిలేసి మిగతా అన్ని పదాల యొక్క మొట్టమొదటి లెటరు క్యాపిటల్గా ఉండటం, సో ఐ క్యాపిటల్ కనిపిస్తుంది. తర్వాత ఆర్ క్యాపిటల్, దీన్ని కూడా కనిపిస్తుంది. మొట్టమొదటి పదానికి కాదు, మొట్టమొదటి పదానికి అలాగే ఉంచి ఇంకా రిమైనింగ్ ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాల యొక్క మొట్టమొదటి లెటర్ని క్యాపిటలైజ్ చేయడాన్ని క్యామెల్ కేసింగ్ అంటారు. సో ఇప్పుడు ఎక్కడ స్పేసెస్ లేదు, చదవటానికి కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో మై ఇంట్రెస్ట్ రేట్ అనేది క్లియర్గా ఉంది, అది కలిపిస్తే అనుకోండి. ఎప్పుడైనా పదాలు కలిసిపోతే, ఇలా కలిసిపోతే చదవటం ఒక పదాన్ని సాధ్యం కాదు, ఆ మీనింగే పోతుంది. రాముని తోక ఎవరంటిట్లని అనేది ఉంటుంది కదా, అలా అయిపోతుంది. చదవటానికి అసలు ఎవరికి వల్ల కాదు. సో మీనింగ్ ఉండాలి, ఎక్కడ స్పేసెస్ ఉండకూడదు అనుకుంటే క్యామెల్ కేసింగ్ ఇస్తే పదానికి పదానికి మధ్య మనం చదవటానికి అర్థం చేసుకోవడానికి మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. సో నెంబర్తో బిగిన్ అవ్వకూడదు, మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. ఓకే, నెంబర్స్ తర్వాత పెట్టుకోవచ్చు, కాబట్టి మై నెంబర్ 2 అని ఇక్కడ తర్వాత పెట్టుకోవచ్చు. బట్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, డాలర్ సైన్తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీనింగ్ ఉండాలి. ప్రతి వేరియబుల్ డిక్లేర్ చేస్తుంటే ఆ వేరియబుల్కి ఒక మీనింగ్ ఉంటే రేపొద్దున ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ వచ్చినా సరే అతనికి అర్థమవుతుంది మీరు ఏం రాశారని అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం అన్డిఫైన్డ్ అనేది ఒకటి చెప్పుకోలేదు, అక్కడికి వస్తున్నాం. సో మొట్టమొదటిగా వేరియబుల్స్ అంటే ఎందుకో చూసాం, అంటే ప్రతిదానికి ఒక పేరు ఉండాలి. మన రెగ్యులర్ లైఫ్లో ప్రతిదానికి పేరు ఉన్నట్టు కానీ ప్రోగ్రామ్లో రిఫర్ చేయడానికి ప్రతిదానికి ఒక పేరు ఉండాలి, అదే వేరియబుల్. దాన్ని వేర్ అనే కీవర్డ్ తోటి చెప్తున్నాం, ఇది వేరియబుల్ అని చెప్తున్నాం, ఎవరికి బ్రౌజర్కి చెప్తున్నాం కీవర్డ్ అది. అఫ్కోర్స్ ఇప్పుడు వేర్ అప్డేట్ లెట్ ఆ తర్వాత ఉందా. ఓకే సరే, ప్రోగ్రామింగ్లో ఈ వేరియబుల్స్కి ఉన్నటువంటి ఎందుకు వేరియబుల్స్ ఉండాలి, రెగ్యులర్ లైఫ్ అందరి పేర్లు ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా ఉండాలని చెప్పాను. అలాగే ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఉదాహరణకి మై ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక వేరియబుల్, దీంట్లో 10 ఉందండి. నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఇంట్రెస్ట్ రేట్ని క్యాల్కులేట్ చేస్తున్నాను. ఆ క్యాల్కులేషన్లో భాగంగా ఒక 100 సార్లు ఈ 10 వాడాను. ఇది లేదనుకుందాం, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే అప్పటికి ప్రస్తుత పరిస్థితులకి 10 అనుకున్నాం, ఉదాహరణకి 10 అనుకున్నాం. ఎంటైర్ ప్రోగ్రామ్లో నేను ఒక 100 సార్లు 10 వాడాను. ఓకే, ఒక 2-3 పేజీల ప్రోగ్రామ్ రాశాను. ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంట్రెస్ట్ వాల్యూ వాడాల్సిన ప్రతి చోట 10 అనుకుంటూ పోయాను. రేపొద్దున ఇంట్రెస్ట్ రేట్ మారిపోయింది, అది సంథింగ్ 8కి వచ్చింది, ఇంట్రెస్ట్ రేట్ మారింది. ఇప్పుడు నేను ఎక్కడైతే 10 పెట్టాను 100 చోట్ల, అక్కడ అన్ని చోట్ల నేను వెళ్ళి మళ్ళీ 8 అని మార్చుకుంటాను. అలా కాకుండా ఒక వేరియబుల్ తీసుకొని సంథింగ్ ఇంట్రెస్ట్ అంటాను,
రైట్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఈ టెన్కు బదులు దీన్ని వాడుకుంటాను, ఎందుకంటే దాంట్లో ఎంత ఉంది, 10 ఉంది ఆల్రెడీ మనం ఎలక్ట్లో చూసామంటే, ఇంతకుముందు చూసాం కదా ఎలక్ట్లో చూసాం. సో వన్ మోర్ టైం ఎలక్ట్ మిస్టేక్ కాకుండా కంట్రోల్ సి సేవ్ అండ్ రీలోడ్. సో 10 ఉంది. ఓకే, సో హార్డ్ కోడెడ్గా 10 అని ఇవ్వకుండా నేను ఇది వాడుకున్నాను అనుకోండి, 100 చోట నా ప్రోగ్రామ్ ప్రతి చోట ఎక్కడైతే వాడాను ఇంటర్స్టేట్ 10 అని వాడాను, దానికి బదులు ఈ వేరియబుల్ వాడుకున్నాను అనుకోండి, అన్ని చోట్ల వేరియబుల్ వాడాను, ఒక 100 times ప్లేసెస్లో వాడాను, రేపు పొద్దున అది మారిపోయింది, 8కి వచ్చింది ఇంటర్స్టేట్. సింపుల్, ఆ 100 చోట్ల మార్చే బదులు ఇక్కడ వాల్యూని మారుస్తాను 8 అంటాను, అంతే. ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే నేను ఇంట్రెస్ట్ రేట్ మార్చాను అన్ని చోట్ల 8గా మారిపోతుంది. నేను ఇక్కడ ఒక చోట మార్చితే చాలు, అన్ని చోట్ల 8 అప్డేట్ అవుతుంది. సో ఎఫిషియెంట్ కదా, రైట్. నౌ అన్డిఫైన్డ్, వాట్ ఈజ్ అన్డిఫైన్డ్, అది కూడా ఒక డేటా టైప్ అని చెప్తాను. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే మల్టీ లైన్ కామెంట్ చేస్తున్నాను. మల్టీ లైన్ కామెంట్ అంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్, ఎక్కడ వరకు కామెంట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు మళ్ళీ లైన్ స్టార్ ఫార్వర్డ్ స్లాష్. ఇంక ఈ లైన్లన్నీ కూడా ఈ వీటి మధ్యలో ఉన్నటువంటి కోడ్ ఏది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే ఇవి మొత్తం కూడా ఏదో ఎగ్జిక్యూట్ అవ్వదు. సో సేవ్ అండ్ రీలోడ్, నథింగ్ హ్యాపెన్, ఏమీ జరగదు. ఓకే, క్లియర్. వాట్ ఈస్ అన్డిఫైన్డ్? నౌ వీటికి బయట వేర్ నమ్ అంటున్నాను, ఈక్వల్ టు 10 అంటున్నాను. సో ఇది అర్థవంతమైన ఎక్స్ప్రెషన్. ఒక వేరియబుల్ తీసుకున్నాం, వేరియబుల్కి ఒక పేరు తీసుకున్నాం, ఒక విలువను అసైన్ చేద్దాం. సో నమ్లో ఎంత ఉందని ఇప్పుడు ఎలక్ట్లో అడిగితే 10 ఉంది అని చెప్తుంది. మరో విధంగా చెప్పాలంటే నమ్ అంటే ఏమిటి అంటే 10. ఇంకో విధంగా చెప్పాలంటే నమ్ అంటే ఏమిటంటే 10 డేటా టైప్ కలిగినటువంటి ఒక వేరియబుల్ అని చెప్పచ్చు. సో అలా కాకుండా నేను విలువ ఇవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వట్లేదు, జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లోకి స్ట్రింగు పంపించడం లేదు, నెంబరు పంపించడం లేదు, అంటే ఐ మీన్ అసైన్ చేయట్లేదు, బులియన్ వాల్యూ అసైన్ చేయట్లేదు, ఏమీ చేయటం లేదు, బట్ వేరియబుల్ మాత్రం డిక్లేర్ చేశాను. ఓకే, వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఎటువంటి వాల్యూస్ని మాత్రం పంపించట్లేదు. సో ఇప్పుడు అడిగామనుకోండి అలర్ట్లో, అలర్ట్ నమ్లో ఎంత వాల్యూ ఉంది అని అడిగామనుకోండి, అన్డిఫైన్, నువ్వు డిఫైన్ చేయలేదు దాన్ని. సో ఇది కూడా ఒక డేటా టైప్. ఇలా విలువ ఇవ్వకుండా లేదా ఒక విలువని అసైన్ చేయకుండా, ఆ విలువ ఏదైనా కావచ్చు, నెంబర్ కానీ, బులియన్ కానీ, స్ట్రింగ్ కానీ, మరొకటి కానీ అసైన్ చేయకుండా వదిలేయచ్చా? ఎస్, వదిలేయచ్చు. వేరియబుల్ని డిక్లేర్ చేసి వదిలేయచ్చు, ఎందుకంటే ఈ వేరియబుల్లోకి మన ప్రోగ్రామ్లో సమ్ అదర్ ప్లేస్లో ఇంకొక వాల్యూకి అసైన్ చేస్తాం. అంటే దీన్ని అట్లా ఇప్పటికి ప్రస్తుతానికి ఇలా వదిలేసినా ఈ వేరియబుల్ని సమ్ అదర్ ప్లేస్లో ఇంకొక చోట మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ఒక విలువని మనకు రిటర్న్ చేస్తుంది, రిటర్న్ చేసినప్పుడు ఆ విలువను దీంట్లోకి పంపిస్తాం, అప్పుడు ఇది డిఫైన్డ్ అవుతుంది, అప్పటి వరకు అన్డిఫైన్డ్ ఇది. ఓకే, సో వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం విలువను కూడా ఇవ్వచ్చు, అసైన్ చేయొచ్చు, వాల్యూని అసైన్ చేయొచ్చు. నమ్ ఈక్వల్ టు 10 లేదా ఇష్టం 20 ఎంతైనా ఇవ్వచ్చు, అలాగే నేమ్ ఈక్వల్ టు వెంకటేష్ శ్రీనివాస్ ఏదైనా ఒక పేరు ఇచ్చుకోవచ్చు, లేదా నేమ్ అంటూ వదిలేయచ్చు, విలువ ఇవ్వచ్చు, విలువ ఇవ్వకుండా వదిలేయనువచ్చు. సో ఎప్పుడైతే విలువ ఇవ్వమో దాంట్లో ఏం లేదు, బట్ వేరియబుల్ డిక్లేర్ అయింది, బట్ దాంట్లో ఏం లేదు, అన్డిఫైన్డ్, దాంట్లో లేదు, వాల్యూ లేదు అనడాన్ని అన్డిఫైన్డ్ అంటాం, బట్ స్టిల్ వేరియబుల్ అయితే ఉంది అక్కడ. దీనికి నల్కి తేడా ఉంది. సో కంట్రోల్ సి అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పెడతాను. దీంట్లో అయితే ఏమి లేదు, విలువే లేదు అసలు, నథింగ్, అన్డిఫైన్డ్. బట్ వేరే దీంట్లో నల్ అంటే స్పెషల్ వాల్యూ ఉంది, దాంట్లో అది స్ట్రింగ్ కాదు, నెంబర్ కాదు, బులియన్ వాల్యూ అంటే ట్రూ ఫాల్స్ కాదు, ఆబ్జెక్ట్ కాదు, సింబల్ కాదు, ఇంకోటి కాదు, ఇది స్పెషల్ డేటా టైప్ నల్. ఇది ఎంటీగా ఉందా అంటే ఇదైతే ఎంటీగా ఉంది కనుకనే అన్డిఫైన్డ్ అన్నారు.
బట్ ఇది ఎంటీగా ఉందా, ఏదైనా విలువ ఉందంటే నథింగ్. బట్ అలర్ట్ లో చూద్దాం ఏమంటుంది. ఇది అన్డిఫైన్డ్ అంటుందా? అలర్ట్ సంథింగ్, సంథింగ్ అంటే దేనికి సమానం, లేదా సంథింగ్ లో ఏముంది అని అడుగుతున్నాం. నల్ వాల్యూ ఉంది, ఇది అన్డిఫైన్డ్ కాదు, దానికి విలువ ఏమీ లేకుండా ఉండటం కాదు, విలువ ఉంది బట్ నల్ వాల్యూ ఉంది. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇది ఒక డేటా టైప్. అగైన్ రీఇటరేటింగ్, మళ్ళీ చెప్తున్నాను, ఈ డేటా టైప్స్ ఏంటి అంటే, చెప్తున్నాను కదా ఇంతకుముందు, ఒక రెసిపీ తయారు కావాలి అంటే మనకి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఆ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని కలిపితేనే ఒక రెసిపీ తయారు అవుతుంది. మనం ప్రోగ్రామ్లో నెంబర్స్, స్ట్రింగ్స్, నల్ వాల్యూస్, ఆబ్జెక్ట్లు ఇవన్నీ కలిపి చేస్తేనే ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది. ఓకే, అలాగే ప్రోగ్రామ్ తయారయ్యేటప్పుడు కూడా, రెసిపీ తయారయ్యేటప్పుడు ఏ పద్ధతిలో చేస్తే ఒక రెసిపీ తయారవుతుందో, వీటిని కూడా ప్రోగ్రామాటికల్గా ఎప్పుడు ఎక్కడ వీటిని ఎలా వాడుకోవాలనేది అనే దాన్ని బట్టి ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది. క్లియర్? సో వేరియబుల్స్ క్లాస్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో సేమ్ వేరియబుల్స్ డేటా టైప్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.